ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాబోయే అంటే కాలంలో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా బీఆర్ఎస్ పార్టీని మొత్తం పూర్తిగా సమూలంగా అంతరింపజేస్తారు ఎవ్వరు ఉండరు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కులాప్స్ అయిపోతుంది అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో టీడీపీని ఏ విధంగా అయితే భూస్థాపితం చేశాడో కేసీఆర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని పది సంవత్సరాలు ఏ విధంగా అయితే మాటలో కూడా లేకుండా చేశాడు ఇది పర్యావసనాలు కేసీఆర్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఏ పార్టీనైనా నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని అనట్లేదు ఏ పార్టీనైనా ఏ రాజకీయ పార్టీనైనా పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయడం అనేది అది ఎవరితరం కాదు ఒకటి రెండవది ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకోలేదు తెలంగాణ సపో కొంచెం ఆంధ్ర పార్టీ ఇంకా మేము ఆంధ్రాకి పరిమితం అని డిసైడ్ చేసుకుంది మెల్లి మెల్లిగా తెలంగాణలో దాని ప్రభావం తగ్గించేటట్టు ఈవెన్ ఎలక్షన్ లో నిలబడకుండా అలా ఉండిపోయింది కాబట్టి ఓకే కానీ బిఆర్ఎస్ పార్టీ అలా కాదు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో ప్రధాన భూమిక పోషించిన పార్టీ తెలంగాణను సాధించడంలో ఒక బలమైన నాయకుడుగా ఉన్న పార్టీ ఈవెన్ తెలంగా ఈ పార్టీలో పనిచేసిన వాళ్ళు పార్టీని తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా పనిచేసిన వందల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన పార్టీ బలహీనం కాదు ఒక కొత్త నాయకత్వం తయారవుతుంది వాళ్ళు కొత్త నాయకత్వం అంటే ఎక్కడి నుంచో పుట్టుకరారు ఈ పార్టీలనే కొన్ని అవకాశాలు రాక ఎంతో అదిగా నిర్బంధాలను ఎదుర్కొని కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అవకాశం వస్తుంది నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందుతో చూస్తే ఇంకా బలంగా తయారవుతుంది అటువంటి వాళ్ళందరూ కొట్టుకొని పోతే స్వార్థపరులు లేకపోతే అవకాశవాదులు లేకుంటే ఇతర పార్టీల నుంచి ఎన్నో ఏదో దాని వచ్చిన వాళ్ళు ఎందుకంటే రాజకీయాల్లో అవసరాలు అవకాశాలే ఉంటున్నాయి ఎథిక్స్ ఉండట్లేదు ఎథిక్స్ ఉన్న వాళ్ళు కిందనే ఉంటారు ఇప్పుడు ఎథిక్స్ ఉన్న వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఇది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడా కొట్టుకపోదు కొంత బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి కానీ ఎంత ఇబ్బంది పెడితే ఒక బంతిని ఎంత అయితే అనగదొక్కుతే అదంత పైకి లేస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీని ఎంత ఇబ్బంది పెడితే రేపు అంత బలంగా ఖచ్చితంగా భవిష్యత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంటుంది ఆ బలంగా నిలబడ్డ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీని పక్కకు గదిపే పరిస్థితి ఉండదు ఓకే ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీ పార్టీ నుంచి ఒక లేడీ వాయిస్ బాగా ఎక్కువ పడుతూ ఉంది మాధవీలత గారు విరించి హాస్పిటల్ ఆవిడ కూడా పారాషూట్లో వచ్చారు టికెట్ సాధించారు అని మా నడుస్తూ మరి ఎలా ఉండబోతుంది అంటే హైదరాబాద్కి మీ క్యాండిడేట్ ఎవరో ఏంటో తెలియదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇంతవరకు ఎవరు క్యాండిడేట్ని హైదరాబాద్కి సంబంధించి ఎవరు పెట్టలేదు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఆవిడ గురించి మీకు మీకు ఏమన్నా తెలుసా ఏమన్నా నేను ఈ మధ్య చూస్తున్నాను అంటే సనాతన ధర్మం గురించి కొన్ని విషయాల గురించి చెప్తున్న సందర్భంలో చూస్తున్నాము విరంచి హాస్పిటల్కి సంబంధించిన హెడ్ అని కూడా విన్నాము వాళ్ళదే హాస్పిటల్ అనేది విన్నాము ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి రాజకీయాల్లో ఒకవేళ నిజంగానే పూర్తిగా సనాతన అంటే అది బీజేపీ పార్టీ నుంచి అని కాదు ఏ పార్టీ నుంచైనా నేను చెప్తున్నాను నిజంగానే కమిట్మెంట్తో పలానా పార్టీ నుంచి లేకుంటే పలానా ధర్మాను పలానా అది చేయడానికి వచ్చి నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకుంటే మాధవి లత గారికి కాదు ఎవరికీ అవకాశం రాకుంటుండే నా ఉద్దేశంలా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నీకు ఉన్న బలంగా ఉన్నావు కాబట్టి బలమైన గొంతు వినబెడుతున్నావు అలా నీకు ఒక అవకాశం వచ్చి ఉండొచ్చు కానీ బలమైన గొంతులు వినిపించే వాళ్ళు అదే బీజేపీ పార్టీలో కూడా ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నిజంగా ఆ స్థానానికి దాదాపు ఏడుగురు ఎనిమిది మంది ఒక్క ఆ స్థానానికి అనేది కాదండి చూస్తున్నాం కదా ప్రతిసారి కొన్నిసార్లు మేము ఇదే పార్టీలో పుట్టి పట్టి పెరిగి అంటే స్టూడెంట్ నుంచి ఏబిబీ ఆర్ఎస్ఎస్ రాజకీయాల నుంచి వచ్చి ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీ మా జీవితం అనుకొని నిలబడ్డ వాళ్ళు సైతము విసిగి వేసారి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే నేను పార్టీ నన్ను విమర్శించట్లేదు సందర్భం మీరు ఎత్తారు కాబట్టి నేను అది చెప్తున్నాను అలా చాలా మంది ఉన్నారు రాజకీయాల్లో నేను అనుకుంటున్నాను మీరు చెప్తున్నారు వారు అది ఇది ఇది అది అని అనేక అంశాలు చెప్తే అంశాలు మాత్రమే బేస్ చేసుకొని సీట్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు మీకు అట్లా ఉంది ఆర్థికంగా కూడా ఉంది కాబట్టి మీరు అన్న పారాషూట్ పద్ధతిలో వచ్చి నిలబడ్డారని నేను అనుకుంటున్నాను సో ఫైనల్గా మేడం ఏంటి అంటే మీ రాజకీయ భవిష్యత్తు ఇలాగ మీరు అలాగే గట్టిగా ఉండి పోరాడతారు అంటున్నారు సో మీరు ఎంతో ఇష్టంగా నేర్చుకున్నటువంటి కూచిపూడి కళ దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మీరు కొనసాగిస్తారా లేకపోతే ఏంటి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఒకటి కళలు మానసికంగా మనిషి ఉల్లాసమైన కాదు పురోగతి అభివృద్ధి మాన అంటే ముఖ్యంగా శాస్త్రీయ అనేది ఒక అవి వచ్చిన కోణం వేరు శాస్త్రీయ కళలో వచ్చిన కోణం వేరు నేను ఏమనుకుంటున్నానంటే ఒకవేళ భవిష్యత్తులో ఏమన్నా కనుక నేను అటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే ఆ రకంగా వెళ్ళాల్సి వచ్చే సందర్భం కనుక వస్తే సమాజానికి ఉపయోగకరమైన మెసేజ్ ఇచ్చే ప్రదర్శనలు ఉంటాయి కదా అటువంటివి ఇస్తాను ఇస్తాను ఓకే అవి రేర్గా జరుగుతుండొచ్చు ఇస్తాను మెయిన్గా అయితే సాయి అనుకున్న గోలు సాయి అనుకున్న ఆశయము ఖచ్చితంగా చట్ట సభల్లో రజనీ కాదు సాయి చంద్ పేరు వినపించే వరకు నేను కొట్లాడతాను అది ఎన్ని రోజులన్నా కావచ్చు కానీ కొట్లాడతా